మీ పరిచయం. నమస్కారం అండి, నా పేరు రమేష్. నేను పంచాయతీ కార్యదర్శి, పర్వతగిరి విలేజ్లో పనిచేస్తున్నాను. పర్వతగిరి గ్రామము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పథకం కింద గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలకు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలనే పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో భాగంగా పర్వతగిరి గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడం జరిగింది. ఈ మరుగుదొడ్లు నిర్మించే క్రమంలో గ్రామంలో గౌరవ సర్పంచ్ గారు అయితేనేమి, వార్డు సభ్యులైతేనేమి, గ్రామస్తుల సహకారం మరియు గ్రామస్థాయిలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మరియు ఇతర అధికారులందరి సహకారంతో విలేజ్లో ప్రజలందరినీ కూడా మోటివేషన్ చేసి వాళ్ళ ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా మేము వాళ్ళ లోపల చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు పర్వతగిరి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మించుకొని ఈ మధ్య పర్వతగిరి గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న అంటే 3 తేదీ April 2018 రోజున కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కూడా గౌరవ సర్పంచ్ గారితో పాటు మా గ్రామ స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామంలో ప్రతిరోజు కూడా అంటే మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి రోజువారి చెత్త సేకరణ మరియు మురుగు కాలువలలో ఉన్న చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా తీసేయడం, అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని వీధి లైట్లను ఎప్పటికప్పుడు ఏదైతే రిపేర్లు ఉన్నా లేకుంటే అట్లుంటున్నా ఎమిటే చేయడం జరుగుతుందండి. వివిధ పథకాల ద్వారా వస్తున్న ప్రతి ఫండ్ని కూడా యూటిలైజ్ చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి గౌరవ సర్పంచ్ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ. త్రాగునీరు గ్రామంలో వేసవి నీటి ఎద్దడి కారణంగా కొన్ని గ్రామాల్లో సమస్య ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే పర్వతగిరి గ్రామంలో అటువంటి సమస్య అయితే లేదు. కానీ ముందు జాగ్రత్తగా ఏవైతే మన పీడబ్ల్యూఎస్ స్కీమ్ బోర్లు ఉన్నాయో వాటికి అనుబంధంగా దగ్గరలో ఉన్న వ్యవసాయదారులతోటి మాట్లాడి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ ఇప్పుడైతే సమస్య లేదు కానీ 15-20 రోజుల లోపల అటువంటి సమస్య ఏమైనా ఎదురైతే కనుక ప్రైవేటు వ్యవసాయదారుల బావుల నుండి కిరాయికి హైర్కి తీసుకొని గ్రామంలో ఎటువంటి తాగునీటికి సంబంధించిన సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. We'll be right back.